కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు కూడా ఒప్పుకున్నారన్నటువంటి సంకేతం చాలా బలంగా వినబడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆల్రెడీ మీ నాయకులందరికీ చెప్పేశారు 2018లో ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఎంతవరకు నిజం మీకేమన్నట్టు తెలుసు? నాకైతే అటువంటి ఏం చెప్పలేదు. అసెంబ్లీలో చెప్పారు కదా, అది కూడా మీరు కన్సిడర్లోకి తీసుకోవాలి. ముందు బయట ఏదో ఫీలర్ని మీరు బయట ఏదో ఊహించి చెప్పేదానికంటే అసెంబ్లీలో ఏమని చెప్పారు ముఖ్యమంత్రి గారు? మాకు టైం ఉంది, ఎవరయ్యా ముందెళ్ళేదని అన్నారు. మేము ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వానికి చేతి నిండా పని ఉంది. మేము చాలా హామీలు ఇచ్చి ఉన్నాం. ఈరోజు హామీలు ఇవ్వడమే కాదు, ఈరోజు ఏ రాష్ట్రంలోనన్నా ఇలాంటి ముఖ్యమంత్రి లేడు అని ఎందుకంటా అంటే టైం బాంబు నడుముకు కట్టుకొని టైం బౌండ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం మేము. అటువంటి ముఖ్యమంత్రి గారు లేరు. నేను టైం బాంబు అని ఎందుకు కట్టుకున్నాడని అంటున్నాను అనుకో అంటే, ఈ టైం లోపల నేను మిషన్ భగీరథలో ఇంటింటికి నీళ్ళు అందియకపోతే ఓట్లు అడగను అన్నాం. అంటే మాకు మేముగా ఒక అగ్ని పరీక్ష పెట్టుకొని ముందుకు పోతున్నాం. అంటే ఎందుకు అలా నిర్ణయించుకుంటాం? గుండం మీద నడుస్తున్నా డెఫినెట్గా. ఎందుకంటే ఒక ఆ పని మీద చెయ్యాలి అని ఒక సంకల్పం గట్టిదైనప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి. సంకల్పము చిత్తశుద్ధి, షెడ్యూల్ కూడా సంకల్పము చిత్తశుద్ధి కలిగినటువంటి కాబట్టి మీరు చాలా పథకాలలో మీడియా కూడా మీరు కూడా సహకరించారు. మిషన్ కాకతీయ కానీ ప్రోమోలు వేశారు, మిషన్ భగీరథ మంచి స్కీమ్ అంటున్నారు. మా పథకాలను ఎవరు వంకబెట్టింది లేదు ఈరోజు వరకు కూడా. ఏ సంక్షేమ పథకాన్ని కానీ అభివృద్ధి పథకాన్ని కానీ పథకాలు ఉండాలంటున్నారు, ఆ ప్రాజెక్టులు ఉండాలంటున్నారు. కానీ అనే ఒక కానీ ప్రతిపక్షాల దగ్గర ఉంది. ఆ కానీ ఎందుకుందో మరి, అది జనరల్గా వివాహం చేసినప్పుడు కానీ తెచ్చి దాని మీద పెడతారు తప్ప ఆ కానీ వీళ్ళ దగ్గర ఎందుకుందో అర్థం కాదు. మీరు చూడండి, వారు ఎవరు మాట్లాడిన అసెంబ్లీలో కానీ బయట కానీ కానీ అని మొదలు పెడతారు.